భారత దేశంలోనే ఒక నిజమైనటువంటి కాస్మోపాలిటన్ నగరంగా గొప్ప చారిత్రక నగరంగా ప్రసిద్ధి గాంచినటువంటిది మన హైదరాబాద్ నగరం. ఈ నగరానికి ఒక చరిత్ర, ఒక వారసత్వం, ఒక వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి, ఒక విలక్షణమైనటువంటి జీవన విధానం ఉన్నటువంటి మహానగరం ఈ నగరం. ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరినీ కూడా అక్కున చేర్చుకొని, తన ఒడిలో చేర్చుకొని, ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించి ఒక ట్రూత్ఫుల్లీ కాస్మోపాలిటన్ సిటీ, నిజమైనటువంటి కాస్మోపాలిటన్ నగరంగా ఉంది. దేశంలో చాలా చోట్ల కనిపించవు కానీ మన హైదరాబాద్లో గుజరాతీ గల్లీ ఉంటుంది, పార్సీ గుట్ట ఉంటుంది, సింధీ కాలనీ ఉంటుంది, అరబ్ గల్లీ ఉంటుంది, ఇట్లా అరబమాలలు ఉండేటువంటి అరవాల ప్రాంతం ఉంటుంది, ఎందరికో ఆడవాళ్ళంగా ఉంటుంది. మనకు బెంగాలీ సమాజం, మలయాళీ సమాజం, తమిళ సమాజం, కన్నడ సమాజం, ఇంకా అనేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి మన సంస్కృతిలో లీనమై బతుకుతూ వాళ్ళ వాళ్ళ సంస్కృతుల్ని, వాళ్ళ వాళ్ళ ఆచారాలని, వాళ్ళ వాళ్ళ పండగల్ని గొప్పగా నిర్వహించుకునేటువంటి ఒక అందమైనటువంటి పూల బొకే లాంటి నగరం ఈ హైదరాబాద్ నగరం. అదేవిధంగా ఇది విలసిల్లుతూ అందరినీ తన కడుపులో పెట్టుకునేటువంటి నగరం. ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత చాలా చక్కటి నగరంగా విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా నగరాన్ని ముందుకు తీసుకుని పోయే ఎజెండాను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అందులో చాలా వరకు సఫలీకృతమైనాం, ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో అన్నిటికీ మించి జంట నగరాల్లో నేడు మంచినీటి కొట్లాటలు లేవు. గతంలో చాలా ప్రాంతాలలో, శివారు ప్రాంతాలలో వారానికి 10 రోజులకు, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ఉదంతాలు మనం చూసినాం. వాటర్ ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చూసినాం. అవన్నీ కూడా మిషన్ భగీరథ పుణ్యమాని కనుమరుగైపోయినాయి. కేవలం నగరం వరకే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి మన హెచ్ఎండిఏ ప్రాంతానికి కూడా పుష్కలంగా ఈరోజు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరి కన్న ముందు కూడా ఉంది. ఇట్లాంటి నగరాన్ని ఇంకా అపురూపంగా, ఇంకా గొప్పగా ముందుకు తీసుకుని పోవాల. అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారతదేశంలో నంబర్2 స్థానంలో మనం కొనసాగుతూ ఉన్నాం. చాలా అద్భుతంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే దిశగా మనం కార్యాచరణ చేసుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా చాలా విజయవంతంగా అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కంపెనీలు ఈ మధ్యనే హైదరాబాద్కు రావడం జరిగింది. పూర్తి స్థాయి పారదర్శకంగా, అవినీతి రహితంగా పరిశ్రమల విధానం కానీ ఇప్పుడు తెచ్చినటువంటి రేపో మాపో తేబోయేటువంటి ధరణి పోర్టల్ విషయంలో కానీ, అదేవిధంగా టీఎస్ బీపాస్ కానీ, టీఎస్ ఐపాస్ కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క, పారిశ్రామికవేత్తల యొక్క, ఎంటర్ప్రినర్స్ యొక్క మన్ననలు పొందుతూ ఉంది. అది విశ్వవేదిక మీద చాలా పెద్ద కీర్తిని మన హైదరాబాద్కు సంపాదించి ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా చాలా చక్కగా మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ఈరోజు ఈ నగరాన్ని మరింత పట్టుదలతో ముందుకు తీసుకుపోయే కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు కావచ్చు, పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, అందరినీ కూడా ఒక సమదృష్టితోని, ఒక మంచి విధానంతోని, ఒక సామరస్యపూర్వక వాతావరణంలో నగరాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని పోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలతో పాటు, పర్టికులర్లీ జంట నగరాల ఎన్నికలు పురస్కరించుకొని జంట నగరాల భవిష్యత్ భాగ్యం కోసం, భవిష్యత్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఎజెండా తీసుకొని, అర్థం చేసుకొని టీఆర్ఎస్తో హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణంలో చేయి చేయి కలిపి ముందుకు రావాలని, టీఆర్ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని, గతంలో ఇచ్చిన విజయానికంటే ఇంకా ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని నేను జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తున్నాను.
కొన్ని మార్పులు చేర్పులు ఇప్పటికే తెచ్చాం జీహెచ్ఎంసీ చట్టంలో. రాబోయే కొద్ది రోజులలో జీహెచ్ఎంసీకి ఒక సమగ్రమైనటువంటి చట్టం పూర్తి స్థాయిలో అద్భుతంగా అన్ని రకాల పారదర్శకంగా అవినీతి రహితంగా ఉండే విధంగా ఖచ్చితంగా ఒక సమగ్రమైన చట్టాన్ని తెస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం, ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. టీఎస్ బి పాస్ ఏదైతే తెచ్చినామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పుడు అందరు కూడా గమనిస్తా ఉన్నారు, ధరణి చాలా మందికి చాలా అనుమానాలు ఉండేటివి. టీఆర్ఎస్ తెచ్చినటువంటి అనేక కార్యక్రమాలు యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. మిషన్ భగీరథ ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు, 24 అవర్స్ పవర్ ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు, సాగునీటి రంగం ఇనీషియల్గా ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి వీటన్నిటిలో ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రం కూడా సాధించినంత వేగంగా అనితర సాధ్యంగా అనన్య సామాన్యంగా వీటన్నిటిని నిజాలు చేసి ప్రజల అనుభవంలోకి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా మాకున్న సంతోషం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు మంచినీళ్ళ గురించి వీధి పోరాటాలు లేవు, చాలా అద్భుతంగా తెచ్చినాం. భగీరథ సెటిల్ కావాలని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీల మీద భారం పడకుండా ప్రజల మీద రూపాయి భారం వేయకుండా గత సంవత్సరంన్నర కాలంగా మంచినీరు గ్రామీణ ప్రాంతమంతా కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి కళ రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ సంపూర్ణంగా సెటిల్ అయిపోయిన తర్వాత విజయవంతమైన తర్వాత 24 అవర్స్ వాటర్ సప్లై చేయాలనేటువంటి డ్రీమ్ కేసీఆర్ గా నాకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు ఆ సదుపాయం తేవాలని నాకు సంపూర్ణమైన కోరిక ఉంది. అందులో మొదటి దశలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికేవాళ్ళు, లక్షలాదిగా ఉండే ఈ నగరంలో ప్రజల మీద కొంత భారం తీసేయాలని చెప్పి అనుకున్నాం. అందువల్ల ఇది చాలా పెద్ద డెసిషన్ నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. నేను గత 4-5 రోజులుగా సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి ఆర్థిక శాఖ కార్యదర్శితో ఇతర కార్యదర్శితో మాట్లాడి ఇది మేజర్ డెసిషన్. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు, ఢిల్లీ సిటీ తర్వాత మన హైదరాబాద్ సిటీకే ఈ అవకాశం రాబోతా ఉంది. జంట నగరాల ప్రజలకు నేను అందించబోయే తీర్పు కబురు ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ నెల నుంచి హైదరాబాద్ నగర ప్రజలు ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు, కంప్లీట్గా ఫ్రీ వాటర్ సప్లై వాళ్ళకి అందజేస్తాం. అంటే 20,000 లీటర్ల వరకు వాడుకునే వాళ్లకు 20,000 లీటర్ సీలింగ్, దాని వరకు ఢిల్లీలో ఢిల్లీ సిటీలో ఏ విధంగా అయితే విజయవంతమైందో అదే పద్ధతి నేను ఢిల్లీ సీఎం గారితో కూడా మాట్లాడినాను, ఢిల్లీ అధికారులతో కూడా మాట్లాడినాం. ఈ డిసెంబర్ నెల ఒక నవంబర్ బిల్లు ప్రజలు చెల్లించుకోవాలా, కానీ డిసెంబర్ మాసం నుంచి మటుకు భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు. 97% ప్రజలకి, 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 20,000 లీటర్లకు పైబడి వాడేవాళ్లు కేవలం 1.5-2% ఆర్ మ్యాక్సిమం 3% ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది. కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి 97% మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ఒక రూపాయి కూడా వాటర్ బిల్ చెల్లించే అవసరం లేదు, 100% ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత గతంలో 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఒకసారి సరఫరా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో డైలీ వస్తూ ఉంది, చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది, శివార్ ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత విజయవంతంగా ఉంది, 24 అవర్స్ కూడా వాటర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది మొదటి సౌకర్యం, దీన్ని ప్రజలు పొందాలా, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలా, ఈ సౌకర్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది చాలా మేజర్ డెసిషన్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీని ద్వారా వచ్చే రిఫార్మ్ ఇన్ ఏ వే ఇది ఒక మంచినీటి రంగంలో ఇది ఒక సంస్కరణ. ఎందువల్ల అంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు, ట్యాప్ మాదేం పోయిందని ఓపెన్ చేసి అట్లాగే పెట్టి వదిలిపోతూ ఉంటారు, ఇళ్లలో కూడా ట్యాప్ ఓపెన్ చేసి అట్లాగే వదిలేస్తారు, ఆ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి దయచేసి. దీని ద్వారా ఒక నియంత్రణ వచ్చి నీటి దుబారా తగ్గుతుందనేది ఇంటర్నేషనల్లీ నేషనల్లీ స్టడీస్ వెలువరిస్తూ ఉన్నాయి. మేము నియమించినటువంటి మన యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వాళ్ళ సిబ్బంది కూడా ఈ మధ్యనే నాకు రిపోర్ట్ ఇచ్చినారు, వివిధ నగరాల వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ తీసుకొని. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది. ఎవరైతే కమర్షియల్ కన్స్యూమర్స్ ఉన్నారో
పరిశ్రమల వాళ్ళు ఎవరైతున్నారో మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ 20,000 సీలింగ్ లోపల ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులు వస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది. ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే సంవత్సరానికి ఒక 300-400 కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో, నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఒక 4-5 మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా ఉచిత మంచినీటి సదుపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జంట నగరాల ప్రజలు మొత్తం రాష్ట్రానికి సహాయపడే విధంగా తమకు తాము లాభపడుతూ ఈ పథకాన్ని బాగా వినియోగించుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. రెసిడెన్షియల్ ఏరియాస్లో కొన్ని కమర్షియల్ టారిఫ్ విధిస్తూ ఉన్నారు. అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఉండే క్లబ్ హౌసెస్ కానీ ఇతరత్ర సామూహికంగా వాడే కాడ దాన్ని కమర్షియల్ టారిఫ్ పెట్టినారు. వీళ్ళకు కూడా దాన్ని అంతా రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. 20,000 లీటర్స్ వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 20,000 ఎబో ఉంటే మట్టుకు కొంత ఛార్జ్ విధిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మొత్తం దుబారా విచ్చలవిడితనం ఉండదు కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఇది ఢిల్లీలో బాగా విజయవంతమైంది, మంచి సంస్కరణ కింద వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 200-300 క్రోర్స్ ప్రయాణం సబ్సిడైజ్ చేస్తూ ఉంది. అదే లైన్లో మనం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఢిల్లీ సీఎం గారితో కూడా విస్తారంగా మాట్లాడినాను. బాగుంది సార్, మీరు చేయండి అని చెప్పినారు. దేశంలో మనం 2వ నగరం, ఈ చరిత్రలో ఎప్పుడు ఎవరు కూడా అనుకోలేదు. ఇటువంటి మంచి పథకాన్ని ప్రకటిస్తున్నందుకు నాకు సంతోషం కూడా ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నాయి బ్రాహ్మణ సోదరులు చాలా కాలంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కష్టపడి 4 క్షవరాలు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళం, మాకు ఏదైనా సాయం చేయండి ప్రభుత్వ పరంగా చెప్తా ఉన్నారు. గతంలోనే నేను వారికి కమర్షియల్ టారిఫ్ ఉంటే దాన్ని సెలూన్లకి డొమెస్టిక్ కింద తగ్గించమని చెప్పినాం. కానీ దానిలో కొంత ఈఆర్సీ వాళ్ళు అడ్డం వచ్చి అది కూడా సంపూర్ణంగా అమరు కాలేదు. అందుకే గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. జంట నగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 60-70 వేల సెలూన్లకి ఈ డిసెంబర్ మాసం నుంచి టోటల్ ఫ్రీ పవర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. వ్యవసాయ రంగానికి ఎట్లయితే ఇస్తా ఉన్నామో నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా వాళ్ళ సెలూన్లకి 100% ఫ్రీ పవర్ సప్లై చేస్తాం. వాళ్ళు కూడా దీన్ని సంస్కరణ కింద తీసుకొని దుబారా చేయకుండా చాలా క్రమశిక్షణతోని ఈ సదుపాయాన్ని వాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సమాజంలో ఎంబీసీల కింద ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు, అదేవిధంగా రజక సోదరులు, వీళ్ళు కూడా ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినా చాలా అరకొరగా వాళ్ళకు సప్లై జరుగుతూ ఉంది. అందుచేత వాళ్ళు కూడా కోరుతున్నది ఏంటంటే మేము కూడా కష్టపడి బట్టలు ఉతికి సమాజానికి సేవ చేసి బ్రతికే వాళ్ళం, మాకు కూడా ఆదుకోండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లాండ్రీస్ మరియు ధోబీఘాట్స్కి వాళ్ళు వాడుకునే నీటికి కానీ ధోబీఘాట్ల వాడుకునే కరెంటు కానీ వాటన్నిటికి కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తూ ఉంది 100% సబ్సిడీ మీద. కాబట్టి ఎంబీసీలుగా ఉన్నటువంటి ఇద్దరు, అటు నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఇటు ధోబీస్ రజక సోదరులు కావచ్చు, ఇది ఎందుకోసం చేస్తూ ఉన్నామంటే మనకు కొందరికి అర్థం కాని విషయం నేను చాలాసార్లు చెప్పినాను. సఫాయి కార్మికుల విషయంలో కూడా ఇటీవల కొంత జీతం పెంచినాం, ఇంకా కొంత పెంచాల్సిన అవసరం ఉండే, రాబోయే రోజుల్లో పెంచుతాం డెఫినెట్గా. ఎందుకు పెంచినామంటే దానికి ప్రబలమైన కారణం ఉంది. కోవిడ్ వచ్చినా ఇంకో విపత్తు వచ్చినా డెఫినెట్గా మనలందరినీ కాపాడేది వాళ్ళు, ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది గతంలో. ఎందుకంటే సమాజ సేవ వాళ్ళు చేసేది ఉద్యోగమే అయినా బాధ్యత అయినా వాళ్ళు చేసే గొప్ప సేవ సమాజానికి అందిస్తున్న సేవ కాబట్టి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఈ 2 వర్గాలు ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, తర్వాత రజక సోదరులు ఉన్నారో, వీళ్ళు చేసే సేవ కూడా వాళ్ళందరూ మనకు బట్టలు ఉతికి పెడుతున్నారు కాబట్టి మనం శుభ్రంగా బట్టలు వేసుకుని ఇప్పుడు బయటికి రాగలుగుతా ఉన్నాం. లేకపోతే మనమంతా మురికిగా ఉంటాం. అది వృత్తి వాళ్ళు పుట్టబోసుకున్నా సమాజానికి వాళ్ళు చేసే గొప్ప సేవ కాబట్టి అది సామాజిక సేవ కింద గుర్తించి వాళ్ళకి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఆ వృత్తి మీద వాళ్ళ పాపం వాళ్ళ జీవనాధారం పెట్టుకున్నా, వాళ్ళ వృత్తి కింద ఉన్నా,
మనకందరికి వాళ్ళకి శివరం చేయండి మనకు జరగదు. నాయి బ్రాహ్మణులు మనకు శివరం చేయకపోతే మనం అంతా గుడేళ్ళలాగా కనపడతా ఉంటాం. నేను గతంలో కూడా చెప్పినాను, ఇది వాస్తవం. ఎందుకంటే అది వాళ్ల పనిని మనం అనుకుంటాం, కానీ సమాజంగా శుభ్రంగా ఉంచే బాధాన్ని, మొత్తం సమాజాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత రజక సోదరులు తీసుకుంటా ఉన్నారు. సమాజాన్ని మన కేశాలను సంస్కరించి మనం అందంగా కనపడే విధంగా మనకు చక్కటి క్రాప్ మంచి తలకట్టు తీర్చిదిద్దే బాధ్యత నాయి బ్రాహ్మణ సోదరులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సేవ గుర్తింపుగా చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉండే, కాబట్టి వీళ్ళకి ఈ సందర్భంగా ఈ కానుకల్ని అందిస్తూ ఉన్నాం. తర్వాత ఈ కరోనా చాలా పెద్ద దెబ్బతీసింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. 52,750 కోట్లు సుమారు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగింది ఆర్థికంగా. అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకు కూడా కొంత నష్టం కలిగించింది, అది మనందరికీ కూడా తెలుసు. ఆ రకంగా బాధపడ్డ వాళ్ళలో మేము మొత్తమే తీయలేదు సార్, మాకు చాలా ఇబ్బంది జరిగిందని చాలామంది ఈ మధ్యన కలిసి చెప్పారు, రిప్రజెంటేషన్స్ పంపించారు, ఎమ్మెల్యేలకు చెప్పారు, మంత్రులకు చెప్పారు. ఈవెన్ అసెంబ్లీ జరుగుతుండగా చాలామంది మా మినిస్టర్స్ కూడా నన్ను డిమాండ్ చేశారు. ఎందుకంటే మేము అసలు షాపే తెరవలేదు, ఎక్కడి నుంచి కట్టాలా? బార్ షాపులు బంద్ చేసినాం, రెస్టారెంట్లు బంద్ చేసినాం, టోటల్ లాక్డౌన్ ప్రకటించినాం, హోటల్ అన్ని బంద్ చేసినాం. అదేవిధంగా ఆల్ కమర్షియల్స్ అన్ని కూడా పరిశ్రమలు కూడా మూసేసినాం, కర్ఫ్యూలే పెట్టినాం, మనుషులు బయటికి రాలేని పరిస్థితి. మేము ఎక్కడి నుంచి కట్టాలని చెప్పినారు. వారందరికీ కూడా మినిమం డిమాండ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ఈ రెండు మెయిన్గా మినహాయిస్తే అండ్ డొమెస్టిక్ కనెక్షన్స్ అంటే గృహ వినియోగం మినహాయిస్తే మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంటు ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు. అన్ని రకాల షాపులకి, అన్ని రకాల పరిశ్రమలకి, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా జిహెచ్ఎంసీతో పాటు ఈ రద్దు వర్తిస్తుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు, మినిమం కరెంట్ ఛార్జీలు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తూ ఉంది. ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని నేను మనం చేస్తూ ఉన్నా. దాన్ని ప్రభుత్వమే సబ్సిడైజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, వాళ్ళకు కూడా ఆ సదుపాయం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, ప్రజలకు కూడా ఈజీగా అర్థం కావాలంటే, సినిమా థియేటర్ల వాళ్ళు వచ్చినారు, సార్ ఇప్పటివరకు ఎప్పుడు తెరుస్తామో మాకు తెలియదు, మీరే బ్యాన్ పెట్టున్నారు, ప్రభుత్వాలు కేంద్రం కానీ మీరు కానీ, అసలు థియేటర్ మేము గేటే తీయటం లేదు, మా డోరే తీయటం లేదు, మాకు మినిమం డిమాండ్ ఛార్జ్ చేస్తే మేము ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్పి సినిమా థియేటర్ల వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. మరి ఆ చిత్ర పరిశ్రమ గురించి ముందు చెప్తాను, వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మినిమం డిమాండ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నటువంటి కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అంటే దీనిలో సినిమా థియేటర్స్ కూడా చేరి ఉన్నాయి నేను చెప్పే దాంట్లో, వాళ్ళందరికీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల కాలానికి టోటల్ పవర్ మినిమం డిమాండ్ ఛార్జెస్ని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ సదుపాయం కొంత కరోనా గురించి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందనే భావనతోని ప్రభుత్వం ఈ పనిచేస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు పురస్కరించుకొని వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని అనుకున్నాం, కాబట్టి ఈ రకంగా వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా మోటారు వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటో ట్రాలీస్, మన దగ్గర ఆటో రిక్షాలకు పనులు లేదు మన రాష్ట్రంలో, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఆల్రెడీ రద్దు చేసింది ప్రభుత్వం, కానీ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఉన్నాయి, వారికి ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ఇతర వాహనాలని మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336,000 పైచిలకు వాహనాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్ అంటే 2 త్రైమాసికాలకు, వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది మనందరికి తెలుసు, ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి, మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్ను, అది ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది, ఆ పన్నును కూడా రద్దు చేస్తూ ఉన్నాం, వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సినిమా పరిశ్రమ, ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ, పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ, దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ 3 చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయువు పట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు, అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో
ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి సినిమా ప్రొడక్షన్ లేదు, కొందరు అదిరింది, ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడతలేవు. వీళ్ళందరి పాపం రోజువారీ బ్రతుకులు గడపాల కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటి రివైవ్ అయితే కూడా అర్థమైతే లేదు. సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు. కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి అని పేరు కళ్యాణ అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది, బాగా చేస్తున్నారు, సంతోషం, సినిమా పరిశ్రమను కూడా ఆదరించండి, మీరు కొద్దిపాటి లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒకనాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా, కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం, త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టబోసుకుని పాపం డైలీ వేజెస్ లాగా బతికే వారు ఉన్నారు, వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్ల వల్ల తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు. తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు థియేటర్లన్నిటికీ ఆ కనీస మినిమం ఛార్జీలను మిగతా పరిశ్రమలకు, మిగతా కమర్షియల్స్కు, మిగతా షాప్స్కేమో 6 నెలల కోసమే రద్దు చేశాం. వీళ్ళది ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అయితే సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దాన్ని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా చిన్న సినిమాలని ఉంటాయి మనకు తెలుసు, లో బడ్జెట్ పిక్చర్స్ అని, 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఉంటాయి. అందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినారు నాకు, దయచేసి దాని మీద మాకు మినహాయింపు ఇవ్వాలా, జీఎస్టీ స్టేట్ పోర్షన్ 9% ఉంటుంది, 18% జీఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జీఎస్టీ 9% ఉంటుంది, ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మినహాయింపు కాదు, మినహాయింపు వసూలు చేయండి, మాకు బెనిఫిట్ రావాలంటే, చిత్ర పరిశ్రమ బతకాలంటే, నిలబడాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేయండి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి, మాకు రీఎంబర్స్ చేయండి, ఒక ప్యాకేజీ లాగా వస్తుంది. సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఇది ఒక ఊతంగా ఉంటుంది, పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి చేయమని చెప్పారు. సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి ఒకటి, థియేటర్లు తెరవడాన్ని ఈరోజు జీవో ఇష్యూ చేస్తాం, వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, వాళ్ళు మరి డిసెంబర్కా సంక్రాంతికా ఎప్పుడు తెలుసుకుంటారో. సెకండ్ వేవ్ కోవిడ్ దృష్టిలో మేము తీస్తాం కానీ నిన్న వాళ్ళకి చెప్పినాను నేను, మీరు తెరవడం ద్వారా మళ్ళీ కరోనా విజృంభించద్దు, ప్రజలకు నష్టం కావద్దు, స్ట్రాటజీగా వివరించండి అని నేను చెప్పినాను. సో మేము తొందరలోనే మీటింగ్ పెట్టుకుంటామని వారు చెప్పారు. స్ట్రాటజీగా చేస్తాం సార్, మేము కూడా మాకు నష్టం వస్తుంది, తెలిస్తే జరగాలి కానీ నష్టం జరగదు కదా, అందువల్ల మా వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాబట్టి మాకు ఓపెన్ పెట్టండి. మేము అనుకుంటాం మాకు అనుకోవడానికి వెసులుబాటు వస్తుంది అంటే ఈ రోజే జియో ఇష్యూ చేస్తాం, సినిమా థియేటర్లు తెలుసుకోవచ్చు. కాబట్టి స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడు తెలిస్తే కరెక్టు, సెకండ్ వేవ్ ఎట్లా పోతా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, వేరే చోట ఏం జరుగుతూ ఉంది అనేది గమనించి చేయాలని చెప్పాం. 50%, 25% మళ్ళీ ఆలోచించుకొని వాళ్ళు చెప్తామని చెప్పారు నాకు. దాని ప్రకారం ప్రభుత్వ అధికారులు సినిమా రంగ పెద్దలు కలిసి ఏ రోజు నుంచి స్టార్ట్ చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, కానీ జీవో మాత్రం ఎత్తేస్తూ ఉన్నాం. సినిమా థియేటర్లు తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. 10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే చిన్న సినిమాలకి వాళ్ళకి డెఫినెట్గా స్టేట్ పోర్షన్ ఆఫ్ జీఎస్టీ 9% ఆఫ్ జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా ఆ చిత్రాలకు కల్పిస్తాం. మిగతా సినిమాల వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, మల్టిపుల్ షోస్ అంటే నంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఆ రిస్ట్రిక్షన్ తీసేస్తా ఉన్నాం. ఏ థియేటర్ అయినా సింగిల్ ప్రొజెక్షన్ థియేటర్ కానీ మల్టిపుల్ థియేటర్ కానీ అందరికి కూడా మల్టిపుల్ షోస్ వేసుకోవడానికి ఎన్నైనా సరే పెట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తాం. అదేవిధంగా కొంచెం టికెట్ల రేట్లు కూడా వాళ్ళు సవరించుకుంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. ఆ వెసులుబాటు వేరే చోట్ల ఉంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఉంది, బెంగళూరులో కూడా ఉంది, ఆ వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తాం. ఎందుకంటే అందరం కలిసి లక్షలాదిగా కార్మికులు బతికే సినీ పరిశ్రమను బతికించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి
తప్పకుండా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి, కరోనా ద్వారా వాళ్ళు కూడా కుదిలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాదులో భారీగా అప్పుడప్పుడు వరదలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ కాదు, దేశంలో ఉన్న ప్రధాన 6 నగరాలు వాటితో పాటు 2 టైర్ సిటీస్ లైక్ అహ్మదాబాద్ కూడా వరదలు వస్తూ ఉన్నాయి. సిటీస్ అండర్ వాటర్ అని బీబీసీ లాంటి సంస్థలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. మద్రాస్ 21 డేస్ అండర్ వాటర్, చెన్నై నగరం. ముంబై 14 డేస్ అండర్ వాటర్, కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. బెంగళూరు అండర్ వాటర్, అన్ని సిటీలు కూడా. కోల్కతా అండర్ వాటర్ మొన్న హంఫాన్ తుఫాన్ వచ్చినప్పుడు, నిన్న కాక మొన్న హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ వస్తే ఇక్కడ కూడా అండర్ వాటర్. ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను చెప్పినాను. దేశం యొక్క ఫేస్, ద ఫేస్ ఆఫ్ ఇండియా, ఈ 6 నగరాలు, దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఈ మహానగరాలు దేశానికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. ఫారిన్ డిగ్నిటరీస్ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కాబట్టి వీటిని మున్సిపల్ బాడీస్కి మాత్రం వదిలేయకుండా దయచేసి వీటికి ఒక స్పెషల్ కౌన్సిల్స్ పెట్టాలా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యక్షులుగా, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ప్రతి నగరానికి ప్రతి సంవత్సరం 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వండి. మేము కూడా దానికి ప్రతిగా 6,000 కోట్లు పెడతాం. సంవత్సరానికి 10-12,000 కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగిన నాలాలు కబ్జాలు పెట్టినాయి కానీ, రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినాయి కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం. కానీ కేంద్రం దాన్ని పెడచెవిన పెట్టింది. వాళ్ళు ఎందుకో ఇప్పటికి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంకా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మేమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ ఉన్నాం. ఈ వరద నీటి నిర్వహణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా హైదరాబాద్ కొంచెం కఠిన నిర్ణయమే అయినప్పటికీ డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం. ఈ వరద బాధ నుంచి హైదరాబాద్ను కాపాడుకునే ప్రయత్నం రాబోయే టర్మ్లో కంపల్సరీ చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. అదే దీనిలో పొందుపరిచినాం కూడా మేము. అదేవిధంగా మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది, దాన్ని నాశనం చేసినారు గత పాలకులు. ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం. ఆ విధంగా గోదావరి నీళ్లతోని గండిపేట, హిమాయత్సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమీడియట్ టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ జలాశయాలు ఫ్రెష్గా ఉంటే మూసీలో కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు వదిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారుకు పోయేంత గొప్ప నదిగా దాన్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఫ్రాన్స్లో ఉన్న నది కూడా ముందు చెడగొట్టుకున్నారు, తర్వాత బాగు చేసుకున్నారు. లండన్లో థేమ్స్ రివర్ కూడా మూసీ కన్నా ఘోరంగా మురికి ఉండేది. వాళ్ళు ఒక రోజు మేల్కొని వాళ్ళు కూడా ఇప్పుడు థేమ్స్ రివర్ను పరిశుభ్రమైన రివర్గా మార్చుకున్నారు. అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ కూడా చేస్తాం. మూసీని గోదావరితో అనుసంధానం చేసి ఒక లైవ్ రివర్ కింద తెస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను కొన్ని హైలైట్స్ చెప్తా ఉన్నాను. గతంలో మెట్రో కట్టుకున్నాం మనం ఇక్కడ, ఒక 2 విషయాలు దానిలో మిగిలిపోయి ఉన్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సింది, దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు. జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం, దాన్ని విస్మరించినారు గత పాలకులు. ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింకు కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి సంబంధించి మీకు తెలుసు, ఈ మధ్యనే ప్రభుత్వం స్కీమ్ కూడా ప్రకటించింది, ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించినాం. ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల అవతల కట్టే వాళ్ళకి గ్రూప్ హౌసెస్కి శాటిలైట్ టౌన్షిప్ అని మనం అంటూ ఉంటాం, అట్లాంటి వాటికి ప్రోత్సాహకాలు ప్రకటించాం. అది మెయింటైన్ చేయడం కోసం చేస్తాం. కానీ ఓఆర్ఆర్ మీద కూడా రద్దీ బాగా పెరిగిపోయింది, మన నగరం కూడా బాగా పెరిగిపోతూ ఉంది. నగర జనాభా లిటరల్ టర్మ్స్లో తీసుకుంటే హెచ్ఎండిఏ ప్రాంతాలు కలిపితే 1,67,00,000 పైచిలుకుందని చెప్పి మన లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే చాలా పెద్ద నగరం, పేరు కవి బయట ఉన్నా జిహెచ్ఎంసీలో భాగం కాకపోయినా జిహెచ్ఎంసీ మీదే దాని ప్రజలంతా ఉంటుంది, శివారు ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా కొన్ని కొత్త మున్సిపాలిటీ చేశాం, కొన్ని శివారు గ్రామ పంచాయతీలను తీసేసి మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేశాం మొదటి దశలో. రాబోయే రోజుల్లో పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అవుతాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ను తట్టుకునే దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదించాం. కేంద్రం దీన్ని తీసుకున్నట్టే తీసుకొని ఈపు చూపు పారిపోయింది. నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేసి మరీ పారిపోయినారు. కానీ రీజనల్ రింగ్ రోడ్ను స్టేట్ సెక్టార్లోనే తీసుకొని బూట్ ద్వారా పిలిచి దీన్ని కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని బాగా చేస్తామని కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా
ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా జరుగుతూ ఉంది, దాన్ని కొనసాగిస్తాం. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా, హ్యాజిల్ ఫ్రీగా ఉండే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ప్రజల కళ్ళ ముందు అవి ఉన్నాయి. అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లింక్ రోడ్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా కొనసాగిస్తామని కూడా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. తర్వాత పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవసరమైనటువంటి పొల్యూషన్ ఆ ఎస్టీపీలు కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ బాగా మురుగునీటిని సమర్థవంతంగా నిర్వహించే చర్యలను తీసుకుంటాం. దాంతోపాటు వెహికల్ ఎమిషన్స్ కూడా చాలా తీవ్రంగా పొల్యూషన్ దోహదం చేస్తాయి. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాలను లక్షలాదిగా నగరంలో ప్రమోట్ చేసే విధంగా వాళ్ళకు ఆల్రెడీ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చింది. వాటిని కూడా కొనసాగించి చాలా చక్కగా వాటిని ఎలక్ట్రిక్ వాహనాలు పెంచే ప్రయత్నం కూడా నగరంలో బాగా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా శాంతి భద్రతలకు మన నగరం ఆడవాళ్ళంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. గత 7 సంవత్సరాలుగా కర్ఫ్యూలు లేవు, కల్లోలాలు లేవు, కత్తిపోట్లు లేవు, మాఫియా ముఠాలు లేవు, ల్యాండ్ గ్రాబింగ్ గుండాలు లేరు. ఎక్కడికక్కడ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ ఉన్నాం. కరడు కట్టినటువంటి దుర్మార్గులను, చాలామందిని ఏ విధంగా మట్టుబెట్టినామో, మహిళల సంరక్షణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకున్నామో, ఎంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. షీటీమ్స్ కానీ ఎప్పుడైనా ఎక్కడన్నా దురదృష్టవశాత్తు మహిళల మీద దుర్మార్గాలు జరిగితే ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో ప్రజల కళ్ళ మీద నేను పేర్లు చెప్పను, సంఘటనలు కూడా చెప్పను. కానీ ఎటువంటి దుర్మార్గులను, ప్రజలను పీడిస్కొచ్చినటువంటి దుర్మార్గులను రాక్షసుల్లాగా ఏ విధంగా కంట్రోల్ చేసినామో ప్రజలకు తెలుసు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా వివరించినామో తెలుసు. ఈరోజు అద్భుతమైనటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా నిర్మాణం చేసినాం. అది 300 కోట్లతో కంప్లీట్ అవుతా అనుకుంటే ఇప్పుడు 565 కోట్లు కదా రివైజ్ అయింది దాని కాస్ట్. అయినా వెనక్కి పోకుండా ఇండియాలోనే 1 కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడ నిర్మించాం. అది కేవలం ప్రజల శాంతి భద్రత కొరకు నిర్మించాం. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ ప్రభుత్వం జంట నగరాలలో మహిళల రక్షణ మీద కాంప్రమైజ్ కాదు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతకైనా సరే పోయి, ఎంత దూరమైనా సరే పోయి, శాంతి భద్రతల పరిరక్షణలో వెనుకడగేసే ప్రశ్న లేదు. ఉక్కుపాదంతో అణిచివేసి దుర్మార్గులను ఖచ్చితంగా శాంతి భద్రతలు కూడా కాపాడతాం. ఆ రకంగా ఒక మంచి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరి ప్రజలు కూడా సామరస్యంగా సహజీవనం సాగిస్తున్న ఈ నగరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతమైన శాంతి భద్రతలతోని ముందుకు ప్రజలు బతికే విధంగా ఏర్పాటు చేస్తాం. కాబట్టి దయచేసి టీఆర్ఎస్నే పెద్ద ఎత్తున గెలిపించి, ఎందుకంటే నేను ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా, జిహెచ్ఎంసీలో వేరే వాళ్ళు గెలిచి కూడా ఇప్పుడు సాధించేది కూడా ఉండదు. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. జిహెచ్ఎంసీ అభివృద్ధి కావాలన్నా, జిహెచ్ఎంసీలో అనుకున్న పద్ధతిలో టార్గెట్ సాధించాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా అన్ని కూడా కొనసాగిస్తాం. కోవిడ్ వల్ల కొంత ఆర్థికంగా దెబ్బతిని, కొంత బ్రేక్ పడ్డది, అది మన ఒక్కరికే కాదు దేశానికంతా కూడా దెబ్బతిన్నాం. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు ఆగిపోవచ్చు. కానీ ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కావచ్చు, మార్కెట్ల నిర్మాణం కావచ్చు, టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ విషయం కావచ్చు, ఎస్ఆర్డిపి రోడ్ల విషయం కావచ్చు, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ప్రజలు దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇనీషియేటివ్స్ గత చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఇనీషియేటివ్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ప్రేక్షక పాత్ర వహించినారు. ఈ మధ్యనే జరిగితే ప్రజల్ని మేము అద్భుతంగా ఆదుకున్నాం. ఇండియన్ హిస్టరీలో ఏ సిటీలో, ఇందాక నేను మనవి చేసినాను, వరదలు ఒక్క మన హైదరాబాద్లో రాలే, ముంబైలో వచ్చినాయి, చెన్నైలో వచ్చినాయి, రాజధాని ఢిల్లీలో వచ్చినాయి, అహ్మదాబాద్లో వచ్చినాయి, అంతగా వచ్చినాయి. కానీ ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోలే. పేదల పాపం నేనే కల్లారా టీవీలో చూసినాను. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, ఇంకా ఇతర మంత్రులు, మహమూద్ అలీ గారు, నగర మల్లారెడ్డి గారు, సబిత గారు మోకాళ్ళలోకి బదనైట్లు తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి చూసినాను. మంచం ఎత్తు నీళ్ళు వచ్చినాయి, మంచం తేలుతా ఉంది. వాళ్ళంతా చెప్తా ఉన్నారు, అన్న మా సర్టిఫికేట్ దరిచిపోయింది, మా బియ్యం దరిచిపోయిందని చెప్తా ఉన్నారు. 4వ రోజు నాడు బతుకమ్మ దసరా పండుగ ఉంది. నాకే మనసు బాధ అయ్యి చీఫ్ సెక్రటరీ నన్ను ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు దరఖాస్తు చేయలేదు. నాకు నేనే సుమోటోగా వాళ్ళని పిలిచి చీఫ్ సెక్రటరీని, తర్వాత మన ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి, ఇంత కష్టం తెలంగాణలో దసరా బతుకమ్మ చాలా సెంటిమెంటల్ పండుగ, ఈ టైంలో కనీసం వాళ్ళు కొనుక్కొని తినడానికి కూడా లేకుండా అయిపోయింది, కాబట్టి దయచేసి మీరు ఏదైనా సరే వేరే కార్యక్రమం ఆపైనా సరే
వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటిది 6,56,00,000 పైచిరు కుటుంబాలకు 6,56,00,000తోని 6,56,000 కుటుంబాలకు ఇప్పటి సాయం అందించిన 6,56,000 ఫ్యామిలీస్కి. అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ టెలిఫోన్ నంబర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ముట్టింది అనేది కూడా మా దగ్గర ఉంది. అవన్నీ ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. అంత చక్కగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇచ్చినాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాన్ చేసినారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినాం ఇది కొనసాగుతున్న కార్యక్రమం బ్యాన్ చేయకండి అంటే వాళ్ళు ముందు దశలో ఒప్పుకున్నారు. కానీ ఆ ముందు దశలో ఒప్పుకున్న టైంలో మనుషులు వాళ్ళు పంచద్దండి, అధికారులు పంచద్దు, మీరు డిబిటీ చేయమని అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. అప్పుడు అప్లికేషన్లు మీ సేవలో పెట్టుకోమన్నాం. మాకు దాదాపుగా 2,00,000 పైచీలకు వచ్చినాయి, 2,30,000, 40,000 వచ్చినాయి. ఇంకా వస్తూ ఉండే పాపం సెంట్రల్లో జనం ఉండరు. ఆ టైంలో కూడా దాదాపు 160,000 మందికి ఇచ్చినాం డైరెక్ట్ పోస్టల్ ద్వారా. ఆ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, వెరిఫై చేసి ఇచ్చినాం. కానీ అంతలోనే కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం, రకరకాల కారణాలు రావడం, ఆ ఎలక్షన్ కమిషన్ వారు ఒత్తికి లోనై వాళ్ళు ఇమీడియట్ బ్యాన్ చేయమని చెప్పినారు, ఆపేసినాం. నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఉంటే మహా అయితే ఇంకో 1,00,000, 2,00,000 మంది ఉండొచ్చు. ఇంత ఇచ్చిన వాళ్ళం ఇంకో 100-200 కోట్ల ప్రభుత్వం వెనకకు పోదు. ఎన్నికల తర్వాత 100%కు 100% ఆ నిరుపేదలకు కూడా ఇంకా 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ యాజ్ కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ నేను హామీ ఇస్తా ఉన్నా, వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ఇస్తాం, 100% అందజేస్తాం. అప్పుడు ఎన్నికల బ్యాన్ పోతుంది కాబట్టి బాజాప్తగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కొత్త మేయర్, కొత్త కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, సిటీ మినిస్టర్స్ అంతా కూడా ఆయా కాలనీలు తిరిగి ఎక్కడెక్కడైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ వివరాలు తీసుకొని పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి అందజేస్తాం. ఆ హామీ కూడా ప్రజలకు ఇస్తా ఉన్నాను. నేను బ్యాన్ వల్ల ఆగిపోయింది కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే 650 crores ఇచ్చిన వాళ్ళకి ఇంకో 250 crores 300 crores పెద్ద ఇష్యూ కాదు. ఇంకో 1,00,000 కుటుంబాలు ఆగిపోవడం పెద్ద ఇష్యూ కాదు. ఒక మానవత దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లో చేసినటువంటి పని కాబట్టి దాన్ని వినియోగం చేయాలా. మరొక్కసారి ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నేను మనవి చేసేది ఒకటి, శాంతి సామరస్యాలు కాపాడుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలా అది మీ చేతుల్లో ఉంది. ఎటువంటి హైదరాబాద్ ఉండాలి భవిష్యత్తులో అది మీ చేతుల్లో ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి హైదరాబాదే ఉండన్నా, ప్రశాంతంగా చక్కగా అందరూ సామరస్యంగా బతికే హైదరాబాద్ కావన్నా, లేకపోతే ఏం కావాలో ఆలోచించండి. మనకు టీఎస్ బీపాస్ కావన్నా, లేకపోతే పొద్దున్న లేస్తే కల్లోలం, మత కల్లోలం, మన్ను కల్లోలం, కర్ఫ్యూ కావన్నా, టీఎస్ బీపాసులు హైదరాబాదా, కర్ఫ్యూ పాసులు హైదరాబాదా? కమాన్, టేక్ ఏ కాల్. జంట నగరాలలో మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. నేను మీ అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఈరోజు చాలా హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్. అవర్ హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఏ హ్యాపెనింగ్ సిటీ. ఇది బాగా జరుగుతున్న సిటీ. ఆఫీస్ స్పేస్ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, డెఫినెట్గా ఆఫీస్ స్పేస్ అద్భుతమైనటువంటి ప్రథమ భాగంలో ఉంది. అందరికంటే ముందున్నాం, అభివృద్ధిలో ముందున్నాం. ఏ సిటీకి లేనటువంటి వైవిధ్యమైనటువంటి జీవితంతో ఉన్నాం. మరి ఈ సిటీని మనం ఏదో పిచ్చి పిచ్చి మాటలు విని టెంప్ట్ అయ్యి చెడగొట్టుకుందామా, లేదు గొప్ప నగరంగా తీసుకొని ముందుకు పోదామా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ఇంకొక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, మన నగరం ఒక సెక్యులర్ నగరం, వైవిధ్యానికి ప్రతిబింబం, అందరు బతికే నగరం, అందరికి ఆశ్రయం ఇచ్చే నగరం. ఇక్కడ లేని వాళ్ళే లేరు. మనకు జగన్నాథ్ టెంపుల్ కనపడతా ఉంటుంది పక్కనే, ఈ పక్కనే ఉంది భవన్, పక్కనే జగన్నాథ్ టెంపుల్, కళింగ భవన్ కనపడతా ఉంటుంది. బెంగాలీ వాళ్ళు దసరా ఉత్సవాలు చేస్తూ ఉంటారు, మలయాళీ వాళ్ళు ఓణం ఉత్సవాలు చేస్తూ ఉంటారు, అట్లా అనేక మంది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇట్ ఈస్ ఎ మెల్టింగ్ పాట్. హైదరాబాద్ ఇస్ ఎ మెల్టింగ్ పాట్, ఇట్ ఈస్ ఎ హ్యాపెనింగ్ సిటీ. నిన్న కాక మొన్న 5-6 రోజుల క్రితం నాకు, అంటే గతంలో, గత టర్మ్లో మలయాళీ, మన కేరళ సీఎం గారు నాకు రిక్వెస్ట్ చేసినారు, మా మలయాళీ సమాజం వాళ్ళు అశోక్ బిల్డింగ్ కట్టుకుంటారు, దయచేసి జాగా ఇవ్వమని చెప్పినారు. ప్రెస్టీజియస్ ప్లేస్ బంజారా హిల్స్లో వాళ్ళకి అద్భుతమైన జాగా ఇచ్చినాం, వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు, అందరికి ఇక్కడ ఉంది. ఈ మధ్య నాకు బీహార్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి నాకు కలిసినారు, బీహార్ సమాజం వాళ్ళు. మాకు దయచేసి సార్, మా సమాజానికి మేము కట్టుకుంటాం, మా కల్చర్ని కాపాడుకోవాలి, ఇక్కడ మేము పర్మనెంట్గా సెటిల్ అయి ఉన్నాం అడిగితే వాళ్ళకు కూడా జాగా ఇస్తామని హామీ ఇచ్చినాను. ఇంకా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా తప్పకుండా స్థలాలు కేటాయిస్తాం. ఎందుకంటే ఒక సామరస్యపూర్వక ట్రుత్ఫుల్ కాస్మోపాలిటన్ సిటీగా, ఒక ట్రుత్ఫుల్లీ సెక్యులర్ సిటీగా ఈ సిటీని మనం కాపాడుకోవాలి. ఏదో అలవోకగా ఓటేస్తే
ఆశామాషిక ఓటేస్తే మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకున్నట్టయితే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ భవిష్యత్తు మీద ఆసక్తి అనురక్తి ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ మాట నగర ప్రజలకు చెప్తా ఉన్నా. దయచేసి ఒక మాట అర్థం చేసుకోవాలి, ప్రజలుగా మనమే ఉన్నాం. హైదరాబాద్లోకి ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకుంటామండి? శాంతి సామరస్యం ఒక మంచి బస్తీలో కట్టుకుంటాం. పొద్దున్న లేస్తే అక్కడ తన్నుకుంటారట, కత్తులు పట్టి పొడుచుకుంటారట, ఆడికి ఎవడన్నా పోతాడా? ఎవడు పోడు. కల్లోలాలు చెలరేగితే, హైదరాబాద్లో పిచ్చి 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 ప్రవర్తనలు జరిగితే 100% కంప్లీట్ రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది, కంప్లీట్ భూముల ధరలు పడిపోతాయి, మొత్తం కొలాప్స్ అయిపోతుంది, హైదరాబాద్ మార్కెటే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి హైదరాబాద్లో ఉండే వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు, హైదరాబాద్లో ఉండే రియల్ ఎస్టేట్ బిల్డర్స్, హైదరాబాద్లో ఉండే శాంతి కామక ప్రియులు, హైదరాబాద్లో ఉండే సామాజిక సేవ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, కవులు కళాకారులు మేధావులు, దయచేసి హైదరాబాద్లో ఈరోజు చెలరేగుతున్నటువంటి ప్రచారాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైన పద్ధతిలో అందరి హైదరాబాదా, కొందరు హైదరాబాద్, విచ్ హైదరాబాద్ వి వాంట్? శాంతి సామరస్యాలతో ఒక అద్భుతమైనటువంటి విలసిల్లే, ఉపాధి ఉద్యోగం దొరికే, పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించబడేటువంటి హైదరాబాదా? లేదు ఒక కంజెస్టెడ్ థింకింగ్తోని కొందరు హైదరాబాద్ మాత్రమే ఉండి కల్లోలాలు, కర్ఫ్యూలు, పొద్దున్నలేస్తే కర్ఫ్యూ పాసులు, పిల్లలు బయటకు పోతే వస్తారో లేదో, నా భర్త బయటకు పోతే వాపసు వస్తారో లేదో అనే ఒక అనిశ్చితి, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండే హైదరాబాద్ కావన్నా. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 7 ఇయర్స్లో ఎటువంటి కార్యక్రమం ఎటువంటి శాంతి సౌభాగ్యాలు కాపాడిందో, ఎటువంటి సామరస్యపూర్వక వాతావరణాన్ని కాపాడిందో అందరికీ తెలుసు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, చాలా పెద్ద పెద్ద మాటలు చాలామంది మాట్లాడతారు, కానీ బోనాల పండగ గుడులకు సున్నమేమని రంగులేమని ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వరా. ఐఎమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, హైదరాబాద్లో బోనాల పండగ వస్తే మా చచ్చిపోయిన స్వర్గస్థులు అయినారు నాయన నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, మా మహిముదలి గారి ఆధ్వర్యంలో 5 కోట్లు ఇచ్చినాం, తర్వాత 10 కోట్లు ఇచ్చినాం, తర్వాత 15 కోట్లు ఇచ్చినాం. హైదరాబాద్ ప్రతి మారుమూల గల్లీలో ఉండే చిన్న చిన్న దేవాలయాలు కూడా రంగులు వేసి మరమ్మతులు చేసి గొప్పగా ప్రజలు పండగ జరుపుకునే విధంగా చేసినాం. ఇవన్నీ ఒక వాళ్ళకే చేయలేదు, ఒక హిందూ సాంప్రదాయానికి చేయలేదు. ముస్లింలను గౌరవించినాం, క్రైస్తవులను గౌరవించినాం, వాళ్ళ పండుగల సందర్భంగా వాళ్ళకి సెలవులు ఇచ్చినాం, అందరినీ కూడా గౌరవించినాం. అందరు గౌరవించబడ్డ దేశమే గొప్ప దేశం అవుతుంది. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ప్రపంచమంతా ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అద్భుతం దిశగా పురోగమిస్తూ ఉంది, వసుదైక కుటుంబ పురోగమిస్తూ ఉంది, బ్యారియర్స్ అన్ని చెరిగిపోతూ ఉన్నాయి, హద్దులు చెరిగిపోతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం చాలా పిచ్చి పిచ్చిగా పోతే బాగుండదు. ఇప్పటికే అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ట ఉన్నది. ఆ మధ్య చైనా నుంచి వచ్చిన ఇంటలెక్చువల్స్ ఫోరం నాకు కలిసినారు, నాతో మాట్లాడినప్పుడు చెప్పినారు, ఒక కమిటీ వేసినారు చైనా దేశంలో, ఇండియాలో కూడా 135 కోట్ల జనాభా ఉంది కదా, వీళ్ళు ఏదో ఒక రోజు అవేకన్ అయితే వీళ్ళ ద్వారా వచ్చే మనకు వచ్చే పాసిబుల్ థ్రెట్స్ వ్యాపారంలో కానీ ఇంకో రంగంలో కానీ ఏమిటి అని పరిశోధన చేయమని ఒక కమిటీ వేసినారు చైనా దేశం వాళ్ళు. వాళ్ళకి ఒక సంవత్సరం టైం ఇచ్చినారు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి, వాళ్ళు 3 నెలల్లోనే రిపోర్ట్ ఇచ్చినారు. ఏమైనా మీకు సంవత్సరం టైం ఇస్తే 3 మంత్స్లోనే ఇచ్చినారంటే వాళ్ళు ఒకటే మాట చెప్పినారు, ఇండియాలో ఇప్పుడు కూడా కులాల పేరు మీద మతాల పేరు మీద కొట్టుకొని చస్తున్నారండి, వాళ్ళు మనతోనైనా పోటీ పడాలా? పడలేరు, సాధ్యం కాదని చెప్పి మనకు అసలు వాళ్ళు లెక్కించుకో అవసరం లేదని చెప్పినారు. ఈ అపప్రద కొన్ని శక్తుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల, కొన్ని దుర్మార్గ వితండ వాదనల వల్ల మనకు ఆల్రెడీ దేశానికి కొంత వస్తూ ఉంది. కానీ హైదరాబాద్ దాని నుంచి అవే ఉంది, తెలంగాణ రాష్ట్రం దాని సగం కావడం లేదు. అందుకే మనకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అద్భుతంగా వస్తూ ఉన్నాయి. మన ఒకే ఒక కంపెనీ 21,000 కోట్ల పెట్టుబడి పెట్టింది, దాంతో ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు బ్రతుకుతారు. కానీ ఒక భగభగం అంటే హైదరాబాద్ వస్తే, విద్వేషాలతో రగిలిపోయే హైదరాబాద్ వస్తే, రోజు అనునిత్యం కర్ఫ్యూలు కల్లోలాలు కత్తిపోట్ల హైదరాబాద్ వస్తే మనకు అది మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. ఇప్పుడు ఏదో అలవోకగా తమాషగా ఓటేస్తే ఆ ఓటు మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. తప్పుడు వ్యక్తులకు తప్పుడు శక్తులకు ఓటేస్తే అది ఓటు కాదు, మనల్ని కాటేసేటువంటి ఒక కారణాలైతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. నేను తెలంగాణ పెద్దగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఈ మాట చెప్పడం నా బాధ్యత. యాక్చువల్గా మేనిఫెస్టో గతంలో నేను రిలీజ్ చేయలేదు, కానీ ఇది జరుగుతున్న తతంగం చూసి నేనే చెప్పాలా డెఫినెట్గా ప్రజలకి నా బాధ్యత.
చెప్పాల్సిన ధర్మం నా మీద ఉందని నేను చెప్తా ఉన్నాను. మనకు ఒకటే మాట అడుగుతానే, మొన్న మా పార్టీ సమావేశాన్ని కూడా చెప్పినా, మీరు అడగండి హైదరాబాద్ ఇంటలెక్చువల్స్ని, హైదరాబాద్ ప్రజల్ని, ఏ హైదరాబాద్ను తెలంగాణ కోరుకుంటా ఉంది, ఈ హైదరాబాద్ సమాజం ఏ రకమైన హైదరాబాద్ను కోరుకుంటా ఉంది. అద్భుతంగా ముందుకు పోయి ప్రగతి ఉండి హైదరాబాద్ కావాలన్నా, రోజు అగ్గిమండే హైదరాబాద్ కావాలన్నా, ఏ హైదరాబాద్ కావాలి, ఇది కామన్ టేకే కాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా వాటర్ కనెక్షన్ కావాలని అడుగుతా ఉన్నారు, మాకు ఇవ్వండి మాకున్న వాటిని మాఫీ చేయమని అడుగుతా ఉన్నారు, ఆటోమేటిక్ వచ్చేస్తారు. ప్రైవేట్ స్కూల్ కానీ తర్వాత కొన్ని చిన్న చిన్న చారిటబుల్ ట్రస్ట్ వాటి కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పను, తప్పకుండా ఐ కెనాట్ ప్రామిస్, నేను స్టడీ చేయలేదు. వాటర్ వరకు డెఫినెట్లీ మేము డిసిషన్ తీసుకున్నాం కాన్షియస్లీ, దాని వరకు చేస్తాం 100%. వాళ్ళు ఏవైతే ప్రైవేట్ స్కూల్స్, చిన్న చిన్న చార్టీ స్కూల్స్, మామూలు కొద్ది బస్తీలలో ఉండేటువంటి చిన్న చిన్న పేదలు చెప్పుకునే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ సప్లైకి అన్ని మాఫీ అయితే ఆటోమేటిక్గా, వాడికి ఇబ్బంది లేదు. ప్రైవేట్ స్కూళ్ళ బస్సులకు కూడా ఈ ట్యాక్స్ వర్తిస్తుంది, ట్యాక్స్ మాఫీ అనేది ఏది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు రెండు టర్మ్స్కి, రెండు త్రైమాసికాలకు సంబంధించినటువంటి ఆ ట్యాక్స్ రద్దు అనేది అన్ని వాహనాలు, రాష్ట్రంలో ఉండేటువంటి 366,000 వాహనాలకు వర్తిస్తే వాళ్ళకు కూడా వర్తిస్తుంది, దే విల్ బి సేఫ్డ్. స్కూళ్ళకు ఉన్నటువంటి వాటర్ ట్యాప్ కనెక్షన్లకు కూడా వాళ్ళు తక్కువనే వాడతారు కాబట్టి, అదంతా పేద పిల్లలే కాబట్టి, చారిటీ స్కూల్స్ కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇంకా ఏమంటే మీరు నాకు చెప్పండి, జియో ఇష్యూ చేసేటప్పుడు అదిగో ఇష్యూ చేద్దాం కాబట్టి దానికి ఇబ్బంది లేదు, అది ఒక లిబరల్ వ్యూ తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా దానిలో వర్తిస్తుంది. ఆ రకంగా చాలా అప్రమత్తంగా హైదరాబాద్ ప్రజలు కాన్షియస్ డిసిషన్ తీసుకోవాలా, మంచి నిర్ణయాలు తీసుకోవాలా. ఆ విధంగా మనం ఇంకో మాట నేను ముగించే ముందు ఒక మాట చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కరోనా మనకు కొంత దెబ్బ కొట్టింది, కొట్టి ఉండకపోతే ఇంకా ఉజ్వలంగా పోయి ఉంటాం, చాలా ఉజ్వలంగా పోయి ఉంటాం. దేశం సాధించలేనటువంటి అద్భుతమైన ప్రగతిని తెలంగాణ సాధించింది, ఇది ఊరికే సొల్లు మాటలు పొల్లు మాటలు కాదు, ఇది దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి వివరాలు ఇవి. ఇవి కేసీఆర్ కవిత్వం కాదు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వ లెక్కలు కావు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఫిగర్స్. కరోనా దెబ్బ తలిగినా ఏ విధంగా రాష్ట్రం ఉంది, ఏ విధంగా దేశం ఉంది మనకు అర్థమవుతుంది. దేశం యొక్క జీడిపి 2014 సంవత్సరం తెలంగాణ వచ్చినప్పుడు దేశం యొక్క, ఇది రాష్ట్రంది కాదు కంట్రీది, 79,118. ఇప్పుడు అది పోయింది 134,432. ద గ్రోత్ ఈజ్ ఓన్లీ 9.2. తెలంగాణ జిఎస్డిపి 2014లో 112,000 కోట్లు, ఇప్పుడు మోర్ దాన్ డబుల్, 228,000 crores. కొంత మనకు దెబ్బ కొట్టినా ఈ విధమైన ప్రగతి తెలంగాణ సాధించింది. ద గ్రోత్ ఈజ్ 12.6%. ఇది ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా లేదు. ఈరోజు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మనకన్నా చాలా పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మనం ఈరోజు భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నాం, ఒకప్పుడు 13వ ప్లేస్లో ఉన్నాం. 2014లో అవర్ ప్లేస్ వాజ్ 13. టుడే ఇవన్నీ అఫిషియల్ రికార్డ్స్, నా రికార్డ్స్ కావు ఇవి, ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన షీటే ఇది. గుజరాత్ 8వ స్థానం, మహారాష్ట్ర 10వ స్థానం, బీహార్ 29వ స్థానం, రాజస్థాన్ 18వ స్థానం, మధ్యప్రదేశ్ 23వ స్థానం, వెస్ట్ బెంగాల్ 19వ స్థానం, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అయితే మనం విడిపోయినామో వాళ్ళు 13వ స్థానం, కానీ మనం తెలంగాణ 5వ స్థానం. పెద్ద రాష్ట్రాల్లో మనకన్నా ఒకే ఒక రాష్ట్రం కొంచెం ముందుంది, దట్ ఈస్ కర్ణాటక. మిగిలినన్ని చిన్న చిత్తక రాష్ట్రాలని, ఢిల్లీ, గోవా, ఇట్లాంటి టిపికల్ స్టేట్స్ ఉన్నాయి. పెద్ద జనాభా ఉన్న రాష్ట్రాలలో మనకన్నా ముందు ఒకటే ఒక రాష్ట్రం, అది కూడా 230,000, మనం 28,000 కోరుస్తున్నాం, వాళ్ళు 30,000 కోరుస్తున్నాం, స్వల్ప తేడాతో. అంటే ఆల్మోస్ట్ 1-2 ప్లేస్లో దేశానికి మనం ఎదిగినాం. ఈ ఒక్క రంగంలోనే కాదు, ప్రగతి పదంలో అనేక మెట్లున్నాయి. మీరు రోజు పేపర్లలో మంచినీటి రంగంలో మనం 99% పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్లో, తలసరి విద్యుత్ వినియోగంలో 1, అట్లానే అనేక రంగాల్లో ఉన్నాం. కాబట్టి ఈ సదుపాయాలన్నీ, ఒక మంచి సామరస్యపూర్వక హైదరాబాద్ ఉంది కాబట్టి, శాంతియుత సహజీవనం ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి, చరిత్రలో ఎవరు ఊహించినటువంటి బస్తీ దవాఖానాలు తెచ్చినాం, ఇక్కడికి వెళ్ళి తెచ్చినాం, పద్ధతిగా జరిగింది కాబట్టి, బడ్జెట్ ఉంది కాబట్టి,
వనరులు ఉన్నాయి కాబట్టి తెచ్చినాం. ఇలా బస్తీ దేవకానాలు నిరుపేదలు ఉండేటువంటి బస్తీలలో ప్రజలకు వరంగా పరిణమించినాయి. ప్రతిరోజు వేరే ఇతర ఏ సిటీలో కూడా ఉండదు సదుపాయం. 50,000 మంది పేదలకు అన్నం పెడతా ఉన్నాం నిరంతరంగా, ఎవ్రీడే, ప్రతిదినం. అంతకుముందు చరిత్ర కూడా ఎవరు ఊహించలేదు ఇంతమంది సదుపాయం వస్తుంది. మొన్న కరోనా వస్తే నేనే చెప్పి మున్సిపల్ మంత్రికి, మున్సిపల్ శాఖ వాళ్ళకి చెప్పి, మీకు అవసరం వస్తే నేను స్టేట్ నుంచి డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని 150,000 తీసుకెళ్ళినాం. 1.5 lakh వరకు కూడా పెట్టినాం. 5 rupees కూడా బంద్ చేసి ఫ్రీగా ఇచ్చినాం. అది 2 pootla అన్నం పెట్టినాం. కరోనా ఉంది కాబట్టి ఇంత మంచి సోషల్ కన్సర్న్తోని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నగరాన్ని కాపాడుకుని ముందుకు పోయింది. కాబట్టి ఈ సామరస్యాన్ని, ఈ శాంతిపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసుకోకుండా ఉండాలి. ఈ మతశక్తులకు, విచ్ఛిన్నకర శక్తులకు తావివ్వకుండా సేమ్ హైదరాబాద్ను కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి. ఇంకొక మాట ఫైనల్గా నేను మనవి చేస్తూ ఉన్నా. మాటలు చెప్పేవాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ చేతల కాడకు వస్తే అంత శూన్యంగానే ఉన్నది. ఇక దేశాన్ని పరిపాలించే పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది చెప్పడం నా బాధ్యత ప్రజలకి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్, అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే నేను చాలాసార్లు చెప్తా ఉన్న మాట, ఇప్పుడు చెప్పడం కూడా నా కర్తవ్యం కాబట్టి చెప్తా ఉన్నా. దేశాన్ని పరిపాలించిన 2 పార్టీలు, సోకాల్డ్ జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు, రెండింటికి రెండు కూడా కంప్లీట్లీ ఫ్లాప్ అయిపోయినాయి. ఈ దేశానికి ఒక దిశ, దశ, ఒక మార్గదర్శనం చేయడంలో వాళ్ళకి అసలు అవగాహన కలగలేదు. ఎస్, నేను కూడా 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, పదవులలో ఉండో లేకనో నేను అనుభవంతో చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఏదో కొత్త ప్రయోగం రావాల్సిన అవసరం ఉంది 100%. వీళ్ళిద్దరు ఫ్లాప్ అయిపోయినారు కాబట్టి కథలు చెప్తారు, స్టోరీ చెప్పి నడుపుతారు. ఇవాళ రియాలిటీ ఏంటండి, 24% జీడిపి క్రాష్ అయిపోయింది. ఒకటి డంబాచారాలు, డొంబాచారాలు మొత్తమే చెప్పచ్చు, కట్టుకథలు, పిట కథలు చెప్పచ్చు, కంప్లీట్గా నాశనం అయిపోయింది. దేశంలో సంపద సృష్టించే తెలివితేటలు ఈ 2 పార్టీలు కూడా లేవు. నేను వ్యక్తులను అనడం లేదు, ఏ ఒక పర్సన్ నేను అనడం లేదు. ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎ పర్సన్. 2 పార్టీల పాలసీలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాప్. వీళ్ళ ద్వారా ఏమి జరగదు ఈ దేశానికి నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, 100%. డిజిన్వెస్ట్మెంట్ అనే ముసుగులో బడ్జెట్ సమకూరుస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి. దేశంలో సంపద సృష్టించే ప్రభుత్వం రావాలి, ఆ సంపదను పేదలకు పంచే ప్రభుత్వం రావాలి. ఎస్, దట్ ఈస్ వాట్ వీ డిడ్. తెలంగాణలో 112,000 కోట్లు ఉంటే దాన్ని 2,28,000 కోట్లు తీసుకుని పోయినా, దట్ ఈస్ సంథింగ్ లైక్ క్రియేటింగ్ వెల్త్. దాన్ని పేదలకు పంచుతూ ఉన్నాం అనేక రూపాలలో. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆషామాష కాదు, అంత ఈజీ కాదు. 200 పెన్షన్, 2,016 తీసుకెళ్ళినాం. తమాషా కాదు, సంపద లేకపోతే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం? ఇవ్వలేం. మేము ఎన్నికల వాగ్దానం చెప్పి తప్పించుకోలేదు, గూఢకంగా తప్పించుకోలేదు. కాబట్టి సంపద పెంచేటువంటి విధానంలో 2 పార్టీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. సంపద పెంచలేదు. అదే మన పక్కనున్న చైనా అద్భుతంగా పెరిగిపోయింది. మనకన్నా ఘోరంగా ఉన్న చైనా పెరిగిపోయింది. అంటే ఈ దేశంలో ఒక ప్రబలమైనటువంటి మార్పు రావాల్సిన అక్కర ఉంది ఖచ్చితంగా. దేశం కొత్త మార్గం, కొత్త పంథా పట్టాల్సిన అవసరం ఉంది. ఎస్, దేర్ ఇస్ ఎ డెఫినెట్ నీడ్ ఇన్ దిస్ కంట్రీ. నేను మొన్ననే చెప్పినాను, శాసనసభలో కూడా చెప్పినాను, ఈ చిల్లర పంచాయతీలు కిరికిరీలు పెట్టి తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ బబ్బాలు కడుపుకోవడం కాదు. వీ హ్యావ్ టు గివ్ ఏ డైరెక్షన్ టు ద నేషన్. దేశం ఒక కొత్త పంథాలో, కొత్త మార్గంలో, కొత్త పద్ధతిని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ ఆవిష్కర్తగా బహుశా నేనే ఎదుగుతా కావచ్చు, నాకు ఆలోచన ఉంది. చాలామందితో నేను మాట్లాడినాను, త్వరలోనే మీరు చూడబోతారు. ఎందుకంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎల్ఐసి లాంటి సంస్థలు నమ్మేటువంటి అవసరం ఏమొచ్చింది దేశానికి? ఆలోచించాలి. అద్భుతమైనటువంటి నవరత్నాలు నమ్మే అవసరం ఏమొచ్చింది? ఇలా ఏం చెప్తారు దేశాన్ని పరిపాలించే పాలకులు? నేను సూటిగా అడుగుతా ఉన్నా, వై యూ పీపుల్ ఆర్ సెల్లింగ్ అవే ఎల్ఐసి? వేర్ ఈస్ ద నీడ్? దేశంలో 4వ స్థానంలో, ప్రపంచంలో 4వ స్థానంలో రైల్వేని ఎందుకు అమ్ముతా ఉన్నారు? ఏ కారణం చేత అమ్ముతా ఉన్నారు? ఏం సమాధానం చెప్తారు ప్రజలకు? అద్భుతమైన బీఎస్ఎన్ఎల్ ఎవరి కోసం దాన్ని పనంగా పెడతా ఉన్నారు? ఎందుకోసం ఎంత పనిచేస్తూ ఉన్నారు? ఎవరి ప్రయోజనాలు ఆశించి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. దేశం పిడ మార్గంలో పోతా ఉంది, తప్పుడు మార్గంలో పోతా ఉంది. ఇది ఖచ్చితంగా సరి అయిన ట్రాక్లో పెట్టడానికి కేసీఆర్ మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, అవసరమైతే జాతి ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగం చేసినా సరే ముందు కూడా పోతాను. ఒక్కసారి నేను ఎత్తుకుంటే ఏ విధంగా ఎత్తుకుంటున్నా అందరికీ తెలుసు. కాబట్టి ఎవరో చిల్లరగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవచ్చు, కానీ నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను, మదనం కూడా చేస్తూ ఉన్నాం.
జాతి ప్రయోజనాల పరిరక్షణ కూడా టీఆర్ఎస్ అగ్రభాగాన ఉంటుంది. నేను మొన్న హామీ ఇచ్చినట్టుగా రాబోయే కొద్ది రోజులలో దేశంలో ఉండే లైక్ మైండెడ్స్ అందరితోని ఒక కాంక్లేవ్ నిర్వహించి ఈ సెంట్రల్ పిఎస్యుల పరిరక్షణకు యుద్ధ పేరు కూడా మోగిస్తాం. సెంట్రల్ పిఎస్యు కార్మికులారా, మీరు ఉంటారని అనుకోకండి. మీ పక్షాన కేసీఆర్ పోరాడతాడు. నేను మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా, ముందుకు పురోగమించండి. మీకు ఎవరైతే మీ పక్షాన పోరాడుతున్నారో వాళ్ళకు బలం చేకూర్చండి అని ఈ సిపిఎస్యు కార్మికులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా ఒక ప్రోగ్రెసివ్ దిశలో ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకోదాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాకు కంగ్రాచులేట్ చేయాలి. మీకు కూడా వాటర్ బిల్ తప్పుతుంది. మీకు వాటర్ థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్స్ టుడే ప్లీజ్. దిస్ ఇస్ ఎలక్షన్ మేనిఫెస్టో. కావాలంటే రేపు కూర్చున్నాం ఎలక్షన్ గురించి. ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ.